అది 2020 మార్చి 16వ తేదీ. కరోనా అంటే ఎక్కడో కానీ మన దగ్గర ఎందుకు వస్తుందిలే అని కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాసులు భావిస్తున్న రోజులవి. స్వైన్ ఫ్లూ లాంటి రోగాలు ఎన్ని రాలేదు ఎన్ని పోలేదు మనకేం కాదని భరోసాగా ఉన్న కాలం అది. కానీ అదే రోజు కలకలం. కరీంనగర్లో కరోనా వైరస్ ఉనికి బయటపడడంతో ఉమ్మడి జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా వణికిపోయారు. ఏం కాలం వచ్చిందిరా భగవంతుడా అంటూ బెంబేలెత్తిపోయారు. మరికొంతమంది అయితే కరీంనగర్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు కూడా. ఇలాంటి సమయంలో పాలకులు అధికారులు మాత్రం ఎక్కడా తొణకలేదు. మంత్రి గంగుల సమక్షంలో నివారణ చర్యలు చేపట్టారు. ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుని శభాష్ అనిపించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో కరోనా ఉనికిని చాటుకొని నేటికి కరెక్టుగా సంవత్సరం కావస్తుంది. రాష్ట్రంలో 2020 మార్చి 2వ తేదీన తొలి కరోనా కేసు నమోదు కాగా కరీంనగర్ జిల్లాలో మార్చి 16న నమోదైంది. గతేడాది మార్చి 14వ తేదీ రాత్రి కరీంనగర్ చేరుకున్న ఇండోనేషియన్లు విదేశాల నుంచి వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న నిబంధన ఉండడంతో వారు పోలీసుల వద్దకు వెళ్లారు. అయితే వారికి జలుబు జ్వరం లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందులో 16న తొలి కేసు నమోదు కాగా అప్రమత్తమైన అధికారులు వారందరినీ హైదరాబాద్కు తరలించి కరోనా పరీక్షలు చేపట్టగా వారందరికీ కరోనా నిర్ధారణ అయింది. దీంతో కరీంనగర్లో కలకలం చోటు చేసుకుంది. అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోయారు. ఈ ఇండోనేషియన్లతో సన్నిహితంగా మెదిలిన వారిపై దృష్టిని సారించి వారందరినీ గుర్తించి క్వారంటైన్కు తరలించారు. అంతేకాకుండా ఇండోనేషియన్లు బస చేసిన ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి బయట వారు ఎవరూ లోనికి వెళ్లకుండా లోని వారు ఎవరూ బయటకు రాకుండా దిగ్బంధించారు. కరోనాను కట్టడి చేయగలిగారు. ఇదిలా కొనసాగుతున్న సమయంలో పొట్టకుటి కోసం వలసపోయిన కూలీలు స్వగ్రామాలకు తిరిగి రావడంతో వీరి ద్వారా కరోనా గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో పల్లెల్లో సైతం కరోనా కేసులు పెరిగి పచ్చని పల్లెలు సైతం వణికిపోయాయి. జిల్లా వ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం 25,933 మంది కరోనా వ్యాధికి గురయ్యారు. అయితే ప్రైవేటుగా సిటీ స్కాన్ ద్వారా రోగ నిర్ధారణ చేయించుకొని చికిత్స పొందిన వారు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. కనీసం 35,000 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారని అనధికారిక సమాచారం. జిల్లా వ్యాప్తంగా 286 మంది వ్యాధి బారిన పడి మరణించారని అధికారులు లెక్కలు చెబుతుండగా మృతుల సంఖ్య 400 వరకు ఉంటుందని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2020 మార్చి 16 నుంచి ఈ నెల 15 వరకు ఏడాది కాలంగా 301,237 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు, 68,842 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరీంనగర్ దిశానిర్దేశం చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 9,564 మంది ఫ్రంట్లైన్ హెల్త్ కేర్ వర్కర్లకు, 4,438 మంది 60 సంవత్సరాలు పైబడిన వారికి, 2,034 మంది 40 నుంచి 59 సంవత్సరాల వయసు గల దీర్ఘకాలిక వ్యాధి బాధితులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. జిల్లా ప్రధాన వైద్యశాలతో పాటు 4 ప్రభుత్వ 6 ప్రైవేటు ఆసుపత్రులలో ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ కేంద్రాల సంఖ్యను పెంచనున్నట్లు సమాచారం. ఒకవైపు రోగ నిర్ధారణ పరీక్షలు పెంచి, మరోవైపు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచి కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు పాఠశాలలకు దూరంగా ఉన్న మహమ్మారి ఇప్పుడు పాఠశాలల్లో సైతం తన ఉనికి చాటుకుంది. నగరంలోని 2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 4 ఉపాధ్యాయులు, 9 విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడం కలకలాన్ని సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాలల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం ఐలాపూర్ పాఠశాలలో వారం రోజుల క్రితం 1 విద్యార్థికి, 2 ఉపాధ్యాయులకు కూడా కరోనా పాజిటివ్ రాగా పాఠశాల విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. దుబాయ్ నుంచి జగిత్యాలకు వచ్చిన 4 వ్యక్తులకు కరోనా యూకే స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. వీరితో కాంట్రాక్ట్ అయిన 16 మందికి కూడా వ్యాధి నిర్ధారణ కాగా ప్రస్తుతం వారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
వీరికి ఏ వైరస్ సోకిందనే రిపోర్టు పుణే నుంచి రావాల్సిందే. ఆయా వ్యాధిగ్రస్తులు ఉన్న గ్రామాల్లో ప్రజలు యూకే స్టెరిన్ భయంతో బెంబేలెత్తుతున్నారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరగడంతో పాటు యూకే స్టెయిన్ భయంతోడు ప్రజలు వణికిపోతున్నారు. ప్రధానంగా పాఠశాలలో, హాస్టళ్లలో కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం, శానిటైజేషన్ సరిగా లేకపోవడంతో వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. రెండు నెలల క్రితం తిమ్మాపూర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో 54 మందికి చొప్పదండి, సైనిక గురుకుల పాఠశాలలో 12 మందికి వ్యాధి సోకిన సంఘటనలు పునరావృతం అవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పాటించాలని పిలుపునిచ్చారు.